వేములవాడ పుణ్యక్షేత్రమైన రాజరాజేశ్వర స్వామి ఆలయంలో వేములవాడ ఎమ్మెల్యే చిన్నమనేని రమేష్ బాబు రాజరాజేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. వేములవాడ ఎమ్మెల్యే చిన్నమనేని రమేష్ బాబు మాట్లాడుతూ, రాజన్న ఆలయ అభివృద్ధి కొరకు కేసీఆర్ ఎంతో చేస్తున్నారని, తెలంగాణ ప్రభుత్వంతోనే కుంటలు చెరువులు నిండాయని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము 61 సంవత్సరాలు వయోపరిమితి అమలులకు జీవో 888 సవరణ చేసి త్వరితగతిన అమలు చేయటకు అశేష కృషి చేసినందు, ఆవిష్కృతంగా ఏఈఓ ప్రమోషన్లు పొందుటకు కృషి చేసినందుకు ఎమ్మెల్యే గారికి ఆలయ ఉద్యోగుల సంఘం సాలువలతో సత్కరించారు. అనంతరం స్వామివారి కళ్యాణ మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు వేదోక్త ఆశీర్వచనం చేసిన పిదప ఆలయ ఏఈఓ బ్రహ్మణగారి శ్రీనివాస్ సాలువతో సత్కరించి లడ్డూ ప్రసాదం అందజేస్తారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవారెడ్డి, వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనుజ్ఞాం హర హర.